తొమ్మిదవ తరగతి నూతన వాచకంలోని పద్యభాగంలోని ఏడవ పాఠము మాట మహిమ దీనిలో చదవండి చర్చించండి తీసుకున్నట్లయితే మాటలు అని ఇక్కడ ఒక వచన కవిత ఉండడం జరిగింది దీన్ని చూద్దాము మాటలు మాటలు మనతో నడుస్తూ ఉంటాయి కొన్ని తాబేళ్లలా నింపాదిగా తొందర ఏమిటంటాయి కొన్ని కుందేళ్లలా గొంతులేస్తూ ఆలస్యం ఎందుకంటాయి కొన్ని మన ప్రక్కన పక్షుల్లా ఎగురుతాయి కొన్ని మన చేతిలోని దీపంలా దారి చూపిస్తాయి కొన్ని సీతాకోకల్లా మనమున్నా లేనట్లే మన ముందే అటూ ఇటూ తిరుగుతాయి కొన్ని మన నీడల్ని మనకంటే పొడవుగా మన ముందు పరుస్తాయి కొన్ని మాటలు తోటలోని పూలలా పలకరించి తప్పుకుంటాయి కొన్ని మాటలు వెన్నెల వాన కురిపించి తడిపేస్తాయి మన పక్కనే ఉన్నట్లే ఉండి మనకు అందకుండా ఉంటాయి మనతో నడుస్తున్నట్లే ఉండి అనంతగమ్యాన్ని చేరి ఉంటాయి అన్ని మాటలు ఒకలాగానే మనతో నడుస్తూ ఉన్నట్లుంటాయి కొన్ని మనతో ఒక అడుగు వేసి మాయమవుతాయి కొన్ని మన చేయి పట్టుకొని మనకు చేయిని అందిస్తూ నడుస్తాయి దీనిని బివివి ప్రసాద్ గారు రచించారు దీనికి సంబంధించి రెండు ఆలోచనాత్మక ప్రశ్నలు ఇచ్చారు చూడండి నీకు ఎవరి మాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుంది ఎందుకు రెండవ ప్రశ్న మాటలతోనే బంధాలు ముడిపడతాయి తెగిపోతాయి అంటారు కదా ఈ విషయంపై మీ అనుభవాలను తెలియచేయండి ఇక పాఠ్యభాగ ఉద్దేశం తీసుకున్నట్లయితే నరము లేని నాలుక పరిపరివిధాలుగా వదంతులు పుట్టిస్తుంది దాని ఫలితంగా ధన మాన ప్రాణాలకు చేటు అవయవాలన్నింటిలో కల్లా ప్రధానమైనది మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది నాలుక విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి వ్యక్తి సంస్కారానికి మాట తీరు గిటురాయి వంటిది పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం మాట తీరు బాగా లేకపోతే ఎదురయ్యే కష్టనష్టాలను తెలియచేయటం మాట విలువను తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలనే మాట్లాడడం అలవర్చుకునేలా చేయటం ఈ పాఠం ఉద్దేశ్యం ఇక నేపథ్యం తీసుకున్నట్లయితే మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు ఒక్కొక్కరి మాట తీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొందరి మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసును ముక్కలు చేస్తాయి కొందరి మాటలు ధైర్యాన్ని నింపితే మరికొందరి మాటలు పిరికితనాన్ని నూరు పోస్తాయి నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవటం ఎంత అవసరమో మోసపు బాటల మాయలో పడకుండా జాగరూకతో ఉండడం కూడా అంతే అవసరం ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే ఆధునిక పద్యము తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైన ప్రక్రియ పద్యము పూర్వము సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి పద్య ముఖ్య లక్షణం ఛందస్సు పద్యాల్లో వృత్తాలు జాతులు ఉపజాతులు ఉంటాయి ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో చందోబద్ధంగా రచించడం జరుగుతుంది ఆధునిక పద్యంలో పద్య శైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది ఇక కవిత్రి పరిచయం తీసుకున్నట్లయితే కొలకలూరి స్వరూపరాణి ఈవిడ మే ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించారు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండులో మరణించారు సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవిత్రి కొలకలూరి స్వరూపరాణి వీరు నడుకుర్తి వెంకటరత్న కవి రత్నమరియాంబ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు వీరి తండ్రి కవి గాయకుడు బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది గుంటూరు శారదానికేతనంలో ఒంగోలులో హెచ్సిఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించారు పది పన్నెండు సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశారు మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనే కవిత మొట్టమొదట కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది స్త్రీల సమస్యలు పేదరికము వరకట్నము వైధవ్యము సహగమనము మొదలైన అంశాలపై విశేషంగా రచనలు చేశారు నన్నయ్య మహిళ శివతాండవం వాయునందన శతకం మొదలైన గ్రంథాలు రాశారు కవయత్రి తిలక బిరుదాంకరాయలైన ఈమె రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుత పాఠ్యభాగము చంద్రగ్రహణము కావ్యములోనిది